దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 31వ వచనం. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, మీకున్న కష్టాల్లో, మీకున్న ఆర్థిక ఇబ్బందుల్లో, మీకున్న కుటుంబ సమస్యల్లో, మీకున్న అనారోగ్యంలో ఏమవుతుందో, నా ముందు పరిస్థితి ఏంటో అంటూ ఒకవేళ భయపడుతున్నారా? మీ కుటుంబాన్ని గురించి కానీ, మీ ఆర్థిక వ్యవస్థను గురించి కానీ మీరు ఒకవేళ భయపడుతున్నారా? భయపడద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఆయన ఏమంటాడంటే, మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను సమకూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటాడండి ఆయన. మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో మనం 26వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఈ మాటలు మనం పరిశీలిస్తే నిజంగా మన దేవుడు ఆకాశ పక్షులను కాపాడుతున్నాడు, ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు. ఒక చోట రాయబడి ఉంది, రూపాయికి 2 పిచ్చుకలు, 2 రూపాయలకి 5 పిచ్చుకలు, అయినను నా సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనా నేల రాలదు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? పిచ్చుకల్ని, అల్పమైన స్వల్పమైన పిచ్చుకల్ని ఈ విధంగా ప్రభు కాపాడుతున్నాడు కదా. రూపాయికి 2 పిచ్చుకలు అంటే ఒక్క పిచ్చుక 10 రూపాయి, ఎంత అల్పమైందండి. ఒకవేళ ఇంకో రూపాయి పెడితే ఇంకో పిచ్చుక ఊరికనే ఇస్తారు ఒక కొసరుగా. అరే ఎంత అల్పమైనది, అది ఎంత స్వల్పమైనది. ఇంత స్వల్పమైన పిచ్చుక నేల రాలాలన్నా ఆయన సెలవు కావాల్సిందే. ఎంత జాగ్రత్తగా పిచ్చుకను దేవుడు కాపాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమ, ఇంత జాగ్రత్తగా ఆకాశ పక్షులను, పిచ్చుకల్ని ఆయన కాపాడుతున్నాడు కదా. మనం వాటికంటే చాలా శ్రేష్ఠులం, చాలా శ్రేష్ఠులం. అంత మాత్రమే కాదు, ఈ ఆకాశ పక్షులను, పిచ్చుకలను ఆయన నిరంతరం పోషిస్తున్నాడు. వాటికి ఏ సమయానికి ఏది అవసరమో, వాటికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి వాటికి ఆయన పోషిస్తున్నాడు. మనల్ని పోషించడా? మన ఆర్థిక విషయాల్లో మనకు సహాయం చేయడా? మనం ఎందుకు భయపడాలి? మనల్ని సృష్టించిన దేవుడు చేయి విడిచిపెట్టడు. ఇప్పుడు మనం ఈ మత్తయి శుభవార్తలోనే ఈ 6వ అధ్యాయంలో 31వ వచనం కానివ్వండి మనం పరిశీలిస్తే, అక్కడ ఒక చక్కటి పాఠం ఆయన నేర్పిస్తున్నారు. ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందము అని మీరు చింతపడద్దు. అన్యజనులు వీటన్నిటిని గురించి చింతపడతారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదా? ఈ రోజున మీకు ఏదేది అక్కరగా ఉందో, ఏది మీకు సమస్యగా ఉందో, ఏదైతే మీకు కొరతగా ఉందో, దాని విషయంలో ప్రభుకి తెలియదండి. ఆయనకి సమస్తం తెలుసు, ఆయన సమస్తం చేస్తారు. అయితే ఆయన అలా చేయాలంటే ఆ కింద 33వ వచనం అంటారు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. మనకి ఏదేది అవసరమో, మనకి ఏదేది సమస్య ఉందో, వాటన్నిటిలో ఆయనే గొప్ప పరిష్కారం ఇస్తాడు. కావాల్సినవన్నీ మనకు అనుగ్రహిస్తాడు ఆయన. ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం కలవరపడాలి? ఎందుకు మనం చింతపడాలి? మనం ఈ చింత మానేసి, కలవరం భయపడటం ఇది మానేసి మనం దేవుని రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన నీతిని వెతుకుదాం. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఇంకా ఎలా
మనం సిద్ధపడాలి, మనలో ఇంకేమి మార్చుకోవాలి, ఏ విధంగా మనం తయారవ్వాలి, వీటన్నిటిని మనం జాగృతగా పరిశీలన చేసి ఆ విధంగా మనం సిద్ధపడ్డాం అనుకోండి, మన తండ్రి తప్పక మనకు ప్రతిఫలం ఇస్తాడు, తప్పక ఆయన మనకు మేలు చేస్తాడు, తప్పక మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. కాబట్టి భయపడొద్దు. మీరు నేను మనందరం ఆకాశ పక్షుల కంటే పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠులం మనం. వాటినే అంత జాగృతగా చూస్తున్న దేవుడు మన పరలోక తండ్రి. ఆయన మనల్ని మరి ఎక్కువగా ఆయన కాపాడుతాడు, మరి ఎక్కువగా పోషిస్తాడు, మరి ఎక్కువగా మనకు కావాల్సిన అక్కర్లన్నీ తీరుస్తాడు, మరి ఎక్కువగా మనకు ఆయన సహాయం చేస్తాడు. కనుక ధైర్యంగా ఉండండి, దేవుని వైపు చూడండి, ఆయన రాజ్యాన్ని వెదకండి, ఆయన నీతిని వెదకండి. కావాల్సినవన్నీ పరలోకపు తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. భయపడద్దు అంటున్నారు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? నిజమే తండ్రి. అయ్యా, మమ్మల్ని ఎంతో ప్రేమగా మీరు చూస్తున్నారు. ఆఫ్టర్ ఆల్, పిచ్చుకల్ని అంత కాపాడుతున్నారు, అంతగా పోషిస్తున్నారు. మేము మీ పిల్లలం కదయ్యా, మాలో ప్రతి వ్యక్తిని గురించి మీరు ఆలోచిస్తున్నారు, మమ్మల్ని కాపాడుతున్నారు, మమ్మల్ని పోషిస్తున్నారు. రానున్న దినాల్లో మరి ఎక్కువగా మాకు మీరు సహాయం చేయబోతున్నారు. మీకే కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మీ బిడ్డలందరికీ కావలసిన ధైర్యం నిబ్బరం మీరు అనుగ్రహించి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.